అందరికీ నమస్కారం. ఈ కరీంనగర్కి రావడం నేను నాలుగోసారి. మీ ఎనర్జీ చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. మీ అరుపులు కేకలు ఇక్కడే సక్సెస్ అయిపోయాం మేము డెఫినెట్గా. ఈ స్కంద ఈ సెప్టెంబర్ 28న మీ ముందుకు రాకపోతుంది. ఇది ఎలా ఉంటుందో ఆల్రెడీ మీరు ఈ ట్రైలర్ లోపంలో చూశారు. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. సినిమా 28వ తారీఖున థియేటర్లో మీరు చూస్తారు. డెఫినెట్గా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి. ఒకటి రామ్ అండ్ బోయపాటి, ఇక కాంబినేషన్. రాముని నేను ఫస్ట్ నుంచి చాలా సినిమాలు చూశాను. ఇస్మార్ట్ శంకర్లో ఆయన పర్ఫార్మెన్స్ హైలైట్, ఎక్స్ట్రాడినరీగా. ఇంకెంతకంటే హై ఎనర్జెటిక్ సినిమా ఏమొస్తుంది అనుకునేవాడిని, దానికంటే ఎనర్జీ ఎక్కువ ఉన్న సినిమా ఈ స్కంద అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా రామ్కి ఇక నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడని ఆయన ఎత్తుక్కోవాలి ఈ సినిమా అయిన తర్వాత. అంత ఎనర్జెటిక్గా ఈ సినిమా ఉండబోతోంది. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ కానీ, ఆయన సిన్సియారిటీ కానీ, ఆయన పెట్టే ఎఫర్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందుకే సినిమా సినిమాకి ఎదుగుతూ ఒక స్టార్ లెవెల్కి వెళ్ళబోతున్నాడు రామ్. డెఫినెట్గా రామ్, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఆల్ ద బెస్ట్ రామ్. అలాగే ఇక బోయపాటి గారి గురించి నేను ఏం చెప్పాలి, నేను ఆల్రెడీ ఇది మూడో సినిమా, సరైనోడు, అలాగే అఖండ, తర్వాత మళ్ళీ స్కంద. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయినాయి. డెఫినెట్గా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, అవ్వాలి అని కోరుకుంటున్నాను డెఫినెట్గా. సో ఈ సినిమా నిజంగా బోయపాటి గారు సినిమాలో చేయడం ఒక రకంగా ఆర్టిస్ట్కి ఈజీనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన అన్నీ చేసి చూపిస్తారు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏ డైలాగ్ ఎలా మాట్లాడాలి అని. అందుకు బోయపాటి గారు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఈ స్కంద గురించి. ఈవెన్ మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో మేము కూడా అంతే ఇదిగా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా గురించి. ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాకి బోయపాటి చేతుల్లో పెట్టారు. డెఫినెట్గా మీరు 28వ తారీఖున డెఫినెట్గా స్కంద ర్యాపో, ఎస్ రామ్ బోయపాటిల కాంబినేషన్ సినిమా మీ అభిమానులందరికీ ఒక పండగలాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ సినిమాని మీరు థియేటర్లో చూడండి 28వ తారీఖు. మే 28 చూడండి. డెఫినెట్గా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరూ మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరికైనా బ్యాలెన్స్ ఉందా, ఏమైనా మాట్లాడుతున్నారు?